ओके पदनी रे मावा इधर रा सिम्मा रे मावा चाला थैंक्स रा ई रोज नुंची కొత్త లైఫ్ లీడ్ చేయబోతున్నాను రా. నువ్వు ఏదోటి చేసుకురా బాబు, నేను నిద్ర వస్తుంది, పోయి పడుకుంటాను. బై. రే రండ్రా. రే మహేష్. ఆలీ रंड्रा लोपल के महेश आली ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. రేపు ఉదయం నువ్వు కాలమ్మ టెంపుల్ దగ్గర నీకోసం ఎదురు చూస్తాను.
ఎవరో ఫోన్ చేసి ఆత్మ అన్నాడు. ఇప్పుడు ఈవిడెవరో కాల్ చేసి గుడి దగ్గర కలుద్దాం ఉంటుంది. ఒకసారి ఈ నెంబర్ గురించి ఎంక్వైరీ చేద్దాం. సిమ్ ఎంక్వైరీ ఎక్కడండి? అక్కడండి. థ్యాంక్ యూ మేడం. హాయ్ సార్. చెప్పండి సార్. నేను కొత్తగా ఓ సిమ్ తీసుకున్నాను. ఆ నెంబర్కి విపరీతంగా కాల్స్ వస్తున్నాయి. ఆ నెంబర్ ఇంతకుముందు ఎవరు యూజ్ చేశారో తెలుసుకోవచ్చా? ఓకే. 9000 1532 4578. ఓకే, 1 మినిట్. ఓకే సార్. ఈ నెంబర్ ఇంతకుముందు గణేష్ అనే వ్యక్తి యూజ్ చేశాడండి. థ్యాంక్ యూ సార్. హలో. హలో. ఎక్కడున్నారు? ఇక్కడ టెంపుల్ బయట ఉన్నానండి. ఎక్కడ? పార్కింగ్ దగ్గర. అనన్య ఏంటి ఇక్కడ ఉంది? జే, నువ్వా? ఇన్నాళ్ళు నాతో ఫోన్ లో మాట్లాడింది నువ్వా? నిన్న ఫోన్ చేసిన అనన్య. అనన్య ప్లీజ్. నేను నీ ప్రొఫైల్ చూశాను, జే గణేష్ అని ఉంది. నువ్వే గణేష్ అని తెలుసుకోలేదు. ఇన్నాళ్ళు నన్ను వదిలేసి ఎక్కడికెళ్ళు? ఎంత బాధపడ్డాను, ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? అనన్య నేను చెప్పేది ఇంకేం చెప్పకు. అనన్య సమయం చూసుకుని అన్నీ నేను నీకు వివరంగా చెప్తాను. కదా అసలు ఈ గణేష్ ఎవడు? అనన్యకి గణేష్కి సంబంధం ఏంటి? గణేష్ నేను కాదు అని అనన్యకి ఎలా చెప్పాలప్పా? అన్నయ్య నంబర్ యాక్టివేట్ అయింది. హలో. నా పేరు భార్గవి అండి. మీరు యూజ్ చేస్తున్న ఫోన్ మా అన్నయ్యదే. ఆ ఫోన్ కోసం నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఆ ఫోన్లో మా అన్నయ్య స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి. మిమ్మల్ని ఒకసారి కలవచ్చా అండి? నేను ప్రస్తుతం నేను ఊర్లో లేను. రేపు ఉదయం జేఆర్జీ నూకాలమ్మ టెంపుల్ దగ్గర కలుద్దాం. సరే, థ్యాంక్స్ అండి. అసలు ఈ గణేష్ అనేవాడు ఎవడు? నాకే టార్చర్ అంటరా బాబు. ఈ అమ్మాయిని కలిస్తేమనే తెలియచ్చు. హలో. అనన్య చెప్పు. జే, ఎక్కడున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్కి ఇంకా చాలా టైం ఉంది, కానీ నేను నూకాలమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాను. నువ్వు త్వరగా వచ్చేసే. వస్తాను. సరే, బాయ్. నూకుడు గుడి దగ్గరికి రమ్మనాలా? ఏం చేస్తాం, వెళ్దాం. ఇంత లేట్ ఏంటి జయ్? ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది అనన్య. ఈ దూరం ఇంకా భరించలేను జయ్. వచ్చేసా కదా, పూజకి లేట్ అవుతుంది, త్వరగా రా జయ్. పంతులుగా బైక్ పార్క్ చేసేస్తా. భార్గవి రాకముందే అనన్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. పదా.
రాజ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాదు హిరణ్య గర్భాది సురాసురాణం కిరీట మాణిక్య విరాజ మండితం. అప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కెళ్దాం అన్నా. ఇంకెప్పుడైనా వెళ్దాం సరేనా? అలాగే, నువ్వు మర్చిపోకు మరి. టైం అవుతుంది, వెళ్దాం. అప్పుడేనా? ఆఫీస్కి వెళ్ళాలి కదా, వెళ్దాం. వెళ్దాం పద రా. హలో. హలో, ఎక్కడున్నారు? మీకోసం వెయిట్ చేస్తున్నాను. నేను గుడి దగ్గర ఉన్నాను. నేను కూడా గుడి దగ్గరే ఉన్నాను. ఎక్కడ? ఇక్కడే గుడి ముందు ఎంట్రన్స్ లో ఉన్నాను. మీరేనా? హాయ్. హలో అండి. హాయ్. అసలు ఏం జరిగింది? మీరు యూజ్ చేస్తున్న ఫోన్ మా అన్నయ్యదేనండి. మీ అన్నయ్య ఎక్కడ? మా అన్నయ్య యాక్సిడెంట్ లో చనిపోయాడు. సారీ అండి, ఫీల్ అవ్వకండి. మా అన్నయ్య మాతో చాలా హ్యాపీగా ఉండేవాడు. అలాగుండడం దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. తను చివరిగా ఎప్పుడు మాట్లాడాడు? యాక్సిడెంట్ కి ముందు రోజు మాట్లాడాడు. సారీ, దీని గురించి మళ్ళీ ఇంకెప్పుడైనా మాట్లాడదాం. మీ అన్నయ్య ఫోన్ నాకు దొరకలేదమ్మా. నేను కొత్త సిమ్ తీసుకుంటే మీ అన్నయ్య సిమ్ నాకు వచ్చింది. అవునా? సారీ అండి. ఏంట్రా, చాలా బిజీ అయిపోయినట్టునా? రెండు రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, నువ్వు అసలు ఫోనే తీయట్లేదు. సిమ్ మార్చక బిజీ అయినట్టును. ఏం లేదురా, నువ్వు ఆ కొత్త సిమ్ తెచ్చిచ్చావు కదా, అది ఇంతకుముందు ఎవరో గణేష్ అనే అతను యూజ్ చేశాడంట. దానికి తెగ రాంగ్ కాల్స్ వస్తున్నాయి అనుకో. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నేను సిఐని మాట్లాడుతున్నా. జై, మీరేనా? అవును సార్. గణేష్ హత్య కేసులో ఒకసారి మిమ్మల్ని కలవాలి. అలాగే సార్. ఎప్పుడు కలుద్దాం? సాయంత్రం కలుద్దాం సార్. కాల్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే సార్. నమస్తే సార్. హాయ్ సార్. హాయ్. ప్లీజ్ కూర్చోండి సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్, గణేష్ విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ కావాలి? కంప్లైంట్ ఇచ్చిన భార్గవి గణేష్ది యాక్సిడెంట్ కాదని, హత్య అని తను అనుమానపడుతోంది. కానీ మేము అక్కడ చేసిన ఇన్వెస్టిగేషన్లో మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. భార్గవి కూడా నాతో యాక్సిడెంట్ కాదు, దీని వెనక ఏదో చాలా పెద్ద కుట్రే ఉందని చెప్పింది సార్. మనం ఏం చేయాలనుకున్నా మనకి ఆధారాలు కావాలి. రెండోది అతని సెల్, అది మాకు దొరకలేదు. నెంబర్ ట్రేస్ చేస్తే ఆ నెంబర్ మీరు వాడుతున్నట్టు తెలిసింది. అవును సార్. ఎంక్వైరీ చేస్తే కొత్తగా మీకు యాక్టివేషన్ చేసినట్టు తెలిసింది. కేసుని ఎలా ఛేదించాలో ఏం అర్థం కావట్లేదు. మీరు మాకు హెల్ప్ అవుతారని మిమ్మల్ని మీట్ అయ్యాను. గణేష్ కేసు విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ కావాలని నేను చేస్తాను సార్. ఓకే, గుడ్. థ్యాంక్ యూ సార్. అప్పుడప్పుడు మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. డెఫినెట్గా. ఓకే, బాయ్. బాయ్ సార్. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. ఏనన్నా, ఎలా ఉన్నారు? నువ్వు వచ్చావుగా తల్లి,
ఇదిగో ఇలా ఉన్నాను. అదేంటన్న కూతురు మీద ఇంత ప్రేమ కూడా లేదు నీకు? అదంతా మీ అమ్మ ఉన్న రోజుల్లోనే పోయిందమ్మా. ఇన్నాళ్ళకొచ్చి ఎలా ఉన్నావు అని అడుగుతున్నావు. నాకు మాత్రం చూడాలని ఉండదా నాన్న? వద్దమ్మా, నువ్వు లేకపోయినా బాగానే ఉన్నా. ఇంతకీ వచ్చిన విషయం చెప్పు. ఏముంది నాన్న? ఆనందిని నా కొడుకు చేసుకుందామని అడగడానికి వచ్చాను. నీ కొడుక? వాని గురించి తెలిసే నువ్వు అన్ననే అడుగుతున్నావమ్మా? వాడిప్పుడు చాలా మారిపోయాడు నాన్న, బాధ్యతలన్నీ వాడే చూసుకుంటున్నాడు. ఆహా, అడవిలో జంతువులు మారవమ్మా, వాటి స్వభావమే అంత. ఇంతకీ నీకు ఇష్టం ఉందా లేదా అది చెప్పు. నాదే ఉందమ్మా, మీ అన్న కూతురు, వాడి ఇష్టం. నువ్వు సరే అంటే నేను అడుగుతాను. ఏమండి, వెళ్ళి మన అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడండి. ఏం మాట్లాడనే, మీ అయ్య నన్ను చూస్తేనే అంత చెత్తులు లేస్తాడు. ఎప్పుడు ఇంత నోరు వేసుకుని నా మీద అరవటమే కానీ ఎప్పుడైనా మీరు ఆయన మామగారులా చూసారా? అందుకే ఆయన మిమ్మల్ని చూస్తే ఎంత ఎత్తున లేస్తున్నాడు. రే అనిల్, నీ పద్ధతి మార్చుకోరా. అసలు మీ తాత ఏమన్నా లెక్క కూడా చేయడం లేదు. అప్పట్లో మా అన్నయ్య ఇచ్చిన మాట చేసిన వాగ్దానం వల్ల నన్ను అని అడగడానికి వచ్చాం. నువ్వు కాస్త మర్యాదగా నడుచుకోరా. అమ్మా, నువ్వు కొంచెం ఊరుకుంటావా? వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని సాకులు చెప్పినా అనన్య మాత్రం నాది. అది తరువాత. ముందు అమ్మాయితో మంచిగా ఉండు, ప్రేమగా దగ్గరవ్వు, మిగతాది నేను చూసుకుంటాను. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏమండి, మో అన్నీ వస్తున్నాడు.